రావుని ఏంటి పూజతో మిస్బిహేవ్ చేస్తున్నావంట? నమ్ముతున్నావు నువ్వు? నమ్మేలాగే చెప్తుంది మరి. అయితే నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. సరే, ఇంతకీ నేను మ్యారేజ్కి వెళ్తున్నానా లేదా? ఎంతసేపు పోట్లాడినా చివరికి నువ్వు చేయాలనుకున్నదే కదా చేస్తాం. వెళ్ళు పెళ్ళికి. అయితే డబ్బులు ఇవ్వు. ఎంత? 40,000. ఏ పెళ్ళి నువ్వు చేస్తున్నావా? జోకులొద్దు, డబ్బులు ఇవ్వు. అంత డబ్బు నా దగ్గర లేదు, ఆంటీ దగ్గర తీసుకో. సరే తీసుకుంటా, నువ్వు కూడా రా. నేనెందుకు? నేను ఊరికి వెళ్ళడానికి అమ్మ దగ్గర నీ రికమెండేషన్ కావాలి. అమ్మ నన్ను పంపించడం లేదు. నేను రాను. ప్లీజ్ ప్లీజ్. సరే పద. ఆ స్టిక్ ఎందుకు? స్టిక్ ఎందుకు? నేనున్నాను కదా. ఇలా రౌండ్గా చుట్టేయాలా? మీకు స్టిక్ ఉంది కదా. ఓ, స్టిక్ ఉంది కదా. నీ ఫుడ్ పైన అరేంజ్ చేయించమంటావా రోజు? ఏం అవసరం లేదు, ఎవరో ఒకరు ఉంటున్నారుగా తీసుకెళ్ళడానికి. ఏ బావ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంటే? పక్క గదిలోనే కదా ఉండేది నేను, పిలవచ్చు కదా. ఫోన్ చేయాలా? ఫోన్ చేయక లేబర్లు అరవాలా? అది కాదు మమ్మీ. డోర్మై, ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్. ఏం కావాలో వెళ్ళి చూడు. పోతలకి జరగండి పైకి. ఎలాగా? నిన్న అబ్జర్వ్ చేసిన దానివి బావి అవసరం లేని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడనే సంగతి నీకు అర్థమవ్వట్లేదా? అవకాశం ఇస్తే ఏ మగాడైనా తీసుకుంటాడు అడ్వాంటేజ్. అమ్మేం చెప్పింది? బావని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది కదా. మనకు అమ్మ మాటే ముఖ్యం, బావ కాదు. అదెక్కడో పోయింది, కొంచెం సాయం చేయవు ప్లీజ్. ఫోటో ఇచ్చాను, ఏది ఎక్కడ పెట్టావు? అది అమ్మాయి గారి గదిలో పెట్టమన్నారు. ఓని నా గదిలో రా, పోయి తీసుకురా పో. సరే సార్. అలివేణి. ఏంటమ్మా? ఇంతకుముందు నా రూమ్లోకి ఎవరైనా వచ్చారా? ఏమోనమ్మా, నేను చూడలేదు. ఎందుకు సార్ ఈ సాధు బొమ్మలను తీసుకొస్తారు? నిజంగా వీళ్ళ దగ్గర మహత్యాలున్నాయా? మహత్యాలున్నాయో లేవో మనకెందుకురా, మన మానసిక బలం కోసం మనం నమ్మాలి. సర్లే వెళ్ళు, నీ పని చూసుకో. అలాగే సార్.
నాన్నగారు ఈరోజు ఎవరైనా సాధువుని తీసుకొచ్చారా మన ఇంటికి? ఎవరిని తీసుకురాలేదమ్మా, ఆయన ఒక్కరే వచ్చారు. ఏం చేస్తున్నావు? పాలు కాస్తున్నా. హలో. హాయ్ దాము, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా దాము? ఎవరా నువ్వు? ఐ లవ్ యూ దాము. దాము, ఐ లవ్ యూ. మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. ఏంటి, రాత్రి బాగా నిద్రపోయావా? లేదు డాడీ, నైట్ అంతా నెట్ సెర్చింగ్ చేస్తూ ఉండిపోయాను. ఎందుకురా, 24 గంటలు దాంతోనే ఉంటావు. ఉండు, శివకు చెప్పి కంప్యూటర్ హాల్లో షిఫ్ట్ చేయిస్తాను. చూడు, కళ్ళెలా ఉబ్బిపోయాయో. రాత్రి చాలా అప్సెట్ అయ్యాను డాడీ, అందుకే నిద్రపట్టలేదు. కంప్యూటర్ గురించి కాదు. ఏమైందమ్మా, అమ్మే ఉన్న తిట్టిందా మళ్ళీ? అమ్మ గురించి కాదు డాడీ, నేనే మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా అది? లాస్ట్ టైం మేము ఎక్స్కర్షన్కి కీసరగుట్ట వెళ్ళాం, గుర్తుందా మీకు? అక్కడ గుట్టపైన నేను, దంతు, జయ కలిసి సరదాగా తిరుగుతూ దేవుళ్ళందరికీ ఇద్దరు భార్యలుంటారని మాలో మేము అనుకుంటూ ఉంటే ఒక సాధు వచ్చి మమ్మల్ని కోపడ్డాడు. అంతేనా? వెంటనే క్షమించమని అడగాల్సిందమ్మా, సాధువులకు అనవసరంగా ఎప్పుడూ కోపం రాదు. అసలంత టైం ఇవ్వలేదాయన మాకు, టపటప ఏవో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోయాడు ఆయన కోపంగా. తప్పమ్మా, అలా అనకూడదు. అసలు విషయం అది కాదు డాడీ, ఆ ఇన్సిడెంట్కి మా ముగ్గురులో దంతు చాలా అప్సెట్ అయింది. దానికి రీజన్ ఉందనుకోండి, వాళ్ళ నాన్నగారు పోవడము, రంగాజమ్మ ఆస్తి కొట్టేయడము, అలా ఒకదానిమీద ఒకటి. కొంతమంది సాధువుల మాటలకి చాలా పవర్ ఉంటుందమ్మా. చాలా పొరపాటు చేశారు. ఆహా, అవన్నీ పక్కన పెట్టండి డాడీ, అసలు విషయం అది కాదు.
మీకు ఒక అన్బిలీవబుల్ మ్యాటర్ చెప్తాను వినండి. దంతుకి ఆ సాధువు కళ్ళ ముందు నిజంగానే కనపడతాడంట, కోపంగా మాట్లాడతాడంట, మళ్ళీ అంతలోనే మాయమైపోతాడంట. మేమిద్దరం దాని మాటలు అస్సలు నమ్మేవాళ్ళమే కాదు డాడీ. కానీ ఏమైందమ్మా? రాత్రి నాకు కూడా ఆ సాధువు కనిపించాడు. వాట్? అవును డాడీ, చూడగానే నమ్మతిపోయింది. కిందకెళ్ళి అలివేణి నా గదికి ఎవరైనా వచ్చారని అడిగొచ్చేసరికి ఆ ఫోటో మాయమైపోయింది. ఫోటోనా? అవును డాడీ, నా బెడ్ పక్కనే ఆ సాధువు ఫోటో. నేను చెప్పే సీరియస్ డాడ్, ప్రామిస్. ఓకే ఓకే ఓకే, రిలాక్స్ బేబీ రిలాక్స్. ఇదిగో చూడు, ఈ పేపర్ చదువు, ఇదిగో ఈ కాఫీ కూడా తాగు, తాగు, నేను ఇప్పుడే వస్తాను, ఉండు. ఇదేనా రాత్రి నువ్వు చూసిన ఫోటో? అవును ఇదే. మీ దగ్గరికి ఎలా వచ్చింది? మీరే తెచ్చారా? ఈయన నిన్ను భయపెట్టిన సాధువు? కాదు, ఫోటో ఇదే, కానీ సాధువు ఈయన కాదు, కీసరగుట్ట సాధువు. నీ పేరేంటి? అజయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th class. అవునా? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? చాలా మంది ఉన్నారు. అబ్బో, చాలా మంది ఉన్నారా? ఇదే అక్క ఇల్లు. అవునా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. బాయ్ రా. నమస్కారం సుమతి గారు. ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు? మీ పేరే కాదండి, మీ బయోడేటా మొత్తం నాకు తెలుసు. మీ ఆయన పేరు కామేశ్వరరావు గారు. ఆయనకి దిష్టి తగలకుండా అప్పుడప్పుడు మీరు దిష్టి కూడా తీస్తుంటారు. అయ్యో రామా, ఇవన్నీ మీకెలా తెలుసు? ఇవే కాదండి, ఇంకా మీ గురించి చాలా విషయాలు తెలుసు. చెప్పమంటారా? వద్దొద్దు, ఇంకేం చెప్పనక్కర్లేదు, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. మా దద్దోజనం ఎక్కడ? దద్దోజనమా అంటే? ఫిజికల్ గా మన మధ్యనే ఉంటూ మెంటల్ గా వేరే ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళనే దద్దోజనం అంటారు. మీ ఇంట్లో అలాంటి క్యాండిడేట్ ఎవరు లేరా? అలాంటి వాళ్ళెవరూ మా ఇంట్లో లేరే. మరి బయట బావి దగ్గర బట్టలారేసున్నాయి, అవెవర్వి? సాయి బట్టలు. ఆ సాయే మా బావ. ఓ, సాయి మరదలా మీరు? మీ గురించి చెప్తూ ఉంటాడు, రావడం రావడమే పిడుగులా వచ్చి పడ్డారు. పర్లేదు, మా బావచ్చి బూర్ల బుట్లనే పడ్డాడు. మీ ఇల్లు చాలా బాగుంది. ఇదేమైనా ఇంద్రభవనమా ఏంటి? ఇంద్రభవనం అని కాదు, ఇల్లు అనే పదానికి కరెక్ట్ నిర్వచనంలా ఉంది అని చెప్తున్నాను. ఏంటండి, ఎవరో ముక్కుమోహం తెలియనమ్మ సడన్ గా వచ్చి సుమతి గారు నమస్కారం అనేసరికి కంగారు పడ్డారు కదా? అవునండి, కొంచెం కంగారు పడ్డాను. ఎవరన్నా అయితే గుమ్మం దగ్గరుండి పిలుస్తారు, మీరైతే సరాసరి లోపలికి వచ్చేసారుగా. ఏం లేదండి, మీ గురించి మా బావ పదే పదే చెప్తూ ఉంటే ఒకసారి చూసేద్దామని వచ్చాను. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా? అవేం వద్దండి, మీ చేతో ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, అదే చాలు. అలాగే. ఏంటి తీసుకెళ్లిపోతున్నారు? నేను తినేస్తానని భయమా? తింటారా కందిపప్పు? తినండి. లేదు లేదు, ఊరికే సరదా కడిగారంతే. ఓ, డాక్టర్ గారి కోసం ఇక్కడికి ఇంగ్లీష్ పేపర్ వస్తుందే. హలో సత్య, హౌ ఆర్ యూ? ఎవరు మీరు? అదేంటి, అప్పుడే నన్ను మర్చిపోయావా? ఒకసారి గుర్తించుకో, ఇంత లేటా? ప్లీజ్ మీరెవరో చెప్పండి. అయితే నాతో చింతపిక్కలాట ఆడి గెలిస్తే నేనెవరో నీకు చెప్తా. ఓ, మీరు చింతపిక్కలాటలో స్పెషలిస్టేనా? అయితే మా అన్నయ్య బంధువు అయి ఉంటారు. పర్లేదే, చాలా తెలివైందనివే. రారా కూర్చో. ఏంటి సాయన్నయ్య బాగా నష్టపెట్టేస్తున్నాడా? చదువు 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 అని 24 గంటలు. అవును,
24 గంటలు చదువు అంటాడు. నాకు తెలుసు, బ్యాడ్ లక్. అదే నేననుకో, 24 గంటలు ఆడుకో 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 అందును. అయి ఇంత అందమైన పెద్ద మరదలున్నని అన్నే నాకెప్పుడూ చెప్పలేదే. చెప్పలేదా? ఎంత అన్యాయం, ఎంత దారుణం రాణి చెప్తా, కానీ నాకు చెప్పాడు ఇంత అందమైన చిన్న చెల్లెలుందని. నేనేం అంత అందగత్తిని కాదు. ఎవరు చెప్పారు అందంగా ఉండవని? మా స్కూల్లో అందరూ అంటారు. ఎవరన్నా వాళ్ళకి తెలీదు. మీ స్కూల్ మొత్తంలో నువ్వే అందంగా ఉంటావు. కావాలంటే ఎవరన్నా అడిగి చూడు. ఈసారి అడుగుతాను. మర్చిపోవద్దు. ఇదిగోండి. థ్యాంక్స్. ఇదేంటి, మంచినీళ్ళు అడితే మజ్జిగిచ్చారు? ఓహో, మజ్జిగ అడితే టిఫిన్ పెట్టేవారన్నమాట. మంచినీళ్ళు అడిగి మంచి పని చేశాను. నువ్వు పెత్తనాలు చేయకుండా త్వరగా పొలం వెళ్ళిపో, అలా ఆవేశం గారు తిడతారు. హే లత, ఏంటి సర్ప్రైజ్ విజిట్? ఎంతసేపు ఎందు వచ్చి? ఇప్పుడే, జస్ట్ 15 మినిట్స్ అవుతుంది అంతే కదా. ఏంటి పరిచయాలు గట్రా అయిపోయాయా? అబ్బో, అదిరిపోయే లెవెల్లో. సాయి, మీ మరదలు పిడుగులా వచ్చి పడింది ఇంట్లోకి. ఏంటి మీ ఆయన కూడా తీసుకురాపోయావా? మా ఆయన కూడా నీలాగే వ్యవసాయం చేస్తున్నాడు ఈరోజు. అదేంటది, జాబ్ మానేశాడా? మరేదో దొరుకుతుందని మరోవైపు పరుగులు పెడతాడా? అంటే జీవితం అంతా వెతుకులాట, ఏదో తెలియని ఆరాటమేనా? అలా ఆరాటపడేవాడెవ్వడు ఏమీ సాధించలేడు.